Hi everyone, welcome back to my teaching style channel. Ee roju mana video lo 5th class 7th unit lo unna home and the world ane lesson gurinchi telusukundam. Home ante telusu kada mana unde illu and the world mariyu prapancham illu mariyu prapancham ee lesson gurinchi ippudu nerchukundam. Once there lived a rich man in a town. Oka ullo oka sampada kaligina oka man oka athanu unnadanta. He was very fond of travelling. అతనికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఫాండ్ అంటే లైకింగ్, ఇష్టం. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. అతనికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్. జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఇలా ఫాండ్ అంటే ఇష్టం. హీ విజిటెడ్ సెవరల్ ఇంపార్టెంట్ ప్లేసెస్. అతను చాలా చాలా ముఖ్యమైన ప్లేసెస్ విజిట్ చేశాడంట, చూశాడు, సందర్శించడం అంటారు కదా, అలా చూశాడంట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ స్టేడ్ అవే ఫ్రమ్ హిస్ హౌస్. అతనుకున్న టైంలో అంటే అతను గడిపే టైంలో ఎక్కువ కాలం బయటే గడుపుతాడంట, ఇంట్లో కంటే ఎక్కువ బయటే ఉంటాడంట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ స్టేడ్ అవే ఫ్రమ్ హిస్ హోమ్. అతని ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటాడు. అకేషనల్లీ వెన్ హీ కేమ్ హోమ్, అప్పుడప్పుడు అతని ఇంటికి వచ్చినప్పుడు the young people of locality gathered around him. ఆ లొకాలిటీలో ఆ చుట్టుపక్కల ఉన్న యంగ్ పీపుల్ అంతా కూడా అతని చుట్టూ గుమ్ముగూడేవారంట. అండ్ హీ వుడ్ టెల్ దెమ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హిస్ వ్యాండరింగ్ లైఫ్. అతని ట్రావెలింగ్ అంటే అతను చూసి వచ్చిన ప్రదేశాల గురించి, ఇంకా అతని ఎక్స్పీరియన్సెస్ గురించి ఆ పీపుల్తో, ఆ యంగ్ పీపుల్తో షేర్ చేసుకుంటూ ఉండేవాడంట ఆ రిచ్ మ్యాన్. ఆఫెన్ హీ వుడ్ ఆస్క్ దెమ్. అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాడంట, అంటే తన ఎక్స్పీరియన్సెస్ ఆ యంగ్ పీపుల్కి చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాడంట. అవేంటంటే, హ్యావ్ యూ సీన్ తాజ్మహల్, ఎప్పుడైనా మీరు తాజ్మహల్ చూసారా? హ్యావ్ యూ సీన్ ద కుతుబ్ మినార్ ఆఫ్ ఢిల్లీ. కుతుబ్ మినార్, ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ చూసారా ఎప్పుడైనా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఊటీ టు ఎంజాయ్ ఇట్స్ బ్యూటీ. మీరు ఎప్పుడైనా సరే ఊటీ వెళ్ళారా, అక్కడున్న ఎంజాయ్, అక్కడున్న బ్యూటీనెస్ని ఎంజాయ్ చేయడానికి ఎప్పుడైనా ఊటీ చూసారా? హావెంట్ యూ సీన్ అట్లీస్ట్ చార్మినార్. కనీసం చార్మినార్ కూడా చూడలేదా మీరు? ఎవ్రీ టైమ్ ద యంగ్ పీపుల్ వుడ్ సే నో, ద ట్రావెలర్ వుడ్ సే యూ పీపుల్ ఆల్వేస్ రిమైన్ అట్ హోమ్. ప్రతి క్వశ్చన్కి కూడా ఈ యంగ్ పీపుల్ లేదు, చూడలేదు, వెళ్ళలేదు, ఎంజాయ్ చేయలేదు అని నో అని చెప్తూ ఉండేవారంట. అప్పుడు ఆ ట్రావెలర్ ఏమనేవాడంట, రిచ్ మ్యాన్ మీరు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటారు, యూ పీపుల్ ఆల్వేస్ రిమైన్ అట్ హోమ్, మీరు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు, మీకు అసలు హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ఏమీ తెలియదు. యు ఆర్ మిస్సింగ్ ద ఛామ్ ఆఫ్ లైఫ్. మీరు లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్ని అంతటిని కూడా మిస్ అవుతున్నారు. ఛామ్ అంటే ఇక్కడ అట్రాక్షన్, అట్రాక్షన్ అంటే మంచి ఆకర్షణ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో దీని మీనింగ్ ఏంటంటే లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్ని మీరు మొత్తం మిస్ అవుతున్నారు, ఎప్పుడు చూసినా మీరు ఇంట్లోనే ఉంటూ ఉంటారని ఆ రిచ్ మ్యాన్ ఈ యంగ్ పీపుల్తో అన్నాడంట. ద యంగ్ పీపుల్ గాట్ ఎనాయిడ్ విత్ దిస్ రిచ్ మ్యాన్. ఆ రిచ్ మ్యాన్ ఇలా అనేసరికి వాళ్ళకి చాలా కోపం వచ్చిందంట ఆ యంగ్ పీపుల్కి. ద యంగ్ పీపుల్ గాట్ ఎనాయిడ్ విత్ దిస్ రిచ్ మ్యాన్. ఎనాయిడ్ అంటే ఇక్కడ మీనింగ్ కూడా ఇచ్చారు. మేక్ వన్ యాంగ్రీ అంటే కోపం. ఎనాయిడ్ అంటే చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇలా మీనింగ్ వస్తుంది. అతని ప్రవర్తనకి చాలా కోపం వచ్చిందంట ఆ యంగ్ పీపుల్కి. దే వాంటెడ్ టు టీచ్ హిమ్ ఆల్సో సంథింగ్. ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నారంట ఆ యంగ్ పీపుల్ ఆ రిచ్ మ్యాన్కి, ట్రావెలర్కి. వన్ డే దే ఆస్క్డ్ హిమ్. ఒకరోజు వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారంట ఆ రిచ్ మ్యాన్ని, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద జంక్ షాప్ ఇన్ ద సిటీ. సిటీలో ఉన్న జంక్ షాప్ని ఎప్పుడైనా చూసావా? కమ్ లెట్స్ పే ఏ విజిట్ టు ఇట్. మాతో పాటు రా, మనం ఒకసారి చూసొద్దాం. లెట్స్ పే ఏ విజిట్ టు ఇట్. ఒకసారి ఆ షాప్కి వెళ్ళి మనం చూసొద్దాం. యు మస్ట్ విజిట్ ఇట్ టు. నువ్వు కూడా అది తప్పకుండా చూడాలి ఆ షాప్ని. దే సెడ్ టు హిమ్. వాళ్ళంతా కూడా ఆ రిచ్ మ్యాన్కి చెప్పారంట. వెన్ ద విజిటెడ్ ద జంక్ షాప్ ద రిచ్ మ్యాన్ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దేర్ మెనీ వాల్యుబుల్ ఆర్టికల్స్ మిస్సింగ్ ఫ్రమ్ హిస్ హౌస్.
ఆ షాప్కి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడంట. ఎందుకని, వాళ్ళ ఇంట్లో మిస్ అయిన వాల్యుబుల్ ఆర్టికల్స్, వాల్యుబుల్ వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయంట ఆ షాప్లో. హౌ కమ్ మై బిలాంగింగ్స్ ఆర్ హియర్, ఇక్కడికి ఎలా వచ్చినాయి మా వస్తువులన్నీ కూడా, ఇక్కడికి ఎలా వచ్చినాయి అన్నాడంట. ద యంగ్ పీపుల్ రిటోర్టెడ్, ఇలా సమాధానం చెప్పారు. ఆ యంగ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఇలా జవాబు ఇచ్చారంట. రిటోర్టెడ్ అంటే జవాబు చెప్పడం. యూ హార్డ్లీ రిమైన్ ఎట్ హోమ్, చాలా అరుదుగా ఉంటావు నువ్వు ఇంట్లో. హార్డ్లీ అంటే అరుదుగా, చాలా తక్కువ ఉంటావు, తక్కువగా నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి ఇలా పోయినాయని టీట్ ఫర్ టాట్ అంటారు కదా, గుణపాఠం చెప్పడానికి వాళ్ళు అలా సమాధానం చెప్పారు. సో యు ఆర్ లూజింగ్ ద హార్డ్ ఎర్న్డ్ వెల్త్ ఆఫ్ యువర్ ఫాదర్, కష్టపడి సంపాదించిన సంపద అంతా కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. మీ ఫాదరు సంపాదించిన, కష్టపడి సంపాదించిన సంపద అంతా కూడా పోగొట్టుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు చాలా అరుదుగా ఉంటున్నావు కాబట్టి ఇంట్లో. హీ అండర్స్టూడ్ దాట్ హీ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ హీజ్ ప్రాపర్టీ బెటర్. అప్పుడు తనకి అర్థమైందంట, ఇలా బయట అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ విజిట్ చేయడం అనేది మన ప్రపంచం కాదు, మన ఇంట్లో ఉన్న బిలాంగింగ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం, ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం కూడా మన డ్యూటీ అని అతను తెలుసుకున్నాడు. ఈ వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.